పాకిస్తాన్ లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం మానవ హక్కుల పరిరక్షణ చట్టబద్ద పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది తీవ్ర ఆర్థిక సంక్షోభం భద్రతా సవాళ్ల మధ్య జీవిస్తున్న పాక్ ప్రజల హక్కుల పరిరక్షణ చాలా కీలకమని తీర్మానం పేర్కొంది నిష్పక్షపాత ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణలో అక్కడి ప్రజలకు అమెరికా అండగా ఉంటుంది అని తెలిపింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సామాన్యులకు మెరుగైన భవిష్యత్తు కోసం అవినీతి నరికడుతూ చట్టబద్ధమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది లో ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్యం కాకుండా ప్రజలను బెదిరించటం హింసకు పాల్పడడం నిర్బంధించటం ఇంటర్నెట్ పై ఆంక్షలు వంటి చర్యలను ఈ తీర్మానం ద్వారా అమెరికా తీవ్రంగా ఖండించింది అమెరికా తీర్మానంపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది తమ దేశ రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహన లేకుండా చేసిన చర్యగా అమెరికా తీర్మానాన్ని అభివర్ణించింది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి తీర్మానం రావడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది రాజ్యాంగ విలువలు మానవ హక్కులు చట్టబద్ధ పాలనకు పాక్ కట్టుబడుందని స్పష్టం చేసింది అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలే ఆరోపించాయి పాకిస్తాన్ లో ఇంటర్నెట్ పై ఆంక్షలు రిగ్గింగ్ హింసాత్మక చర్యలు వంటి ఘటనలు నమోదయ్యాయని తెలిపాయి నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన పార్టీ పాకిస్తాన్ తెహరీకి ఇన్సాఫ్ ఎన్నికల ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకించాయి ఆయన పార్టీకి మద్దతుగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా పాక్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందారు కానీ నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ బిలావుల్ భుట్టో జర్దారి ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలో అమెరికా తీర్మానంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది